రాత్రిపూట పిల్లలు పక్క తడపకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది పిల్లలు 10 నుండి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ రాత్రి వేళ నిద్రలోనే తమకు తెలియకుండానే పక్కలో మూత్రం పోసిస్తారు. ఈ సమస్య కొందరు పెద్దవాళ్ళకు సైతం ఉంటుంది. అలసే బిజీ లైఫ్ అలాంటి సమయంలో పిల్లలు తడిపేసిన పక్కను ఉతుక్కుంటూ కూర్చున్న టైం ఉండదు. ఉతుక్కోకపోతే భరించలేని బాధన. ఏం చేయాలరా బాబు అని తలలు పట్టుకుంటున్నారా? అయితే క్రమం తప్పకుండా ఈ చిట్కాను పాటించండి. మీ పిల్లల చేత పక్క తడిపే కార్యక్రమాన్ని మానిపించండి. ఇంతకీ ఆ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ ను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్క తడపడానికి ప్రధాన కారణాలు పిల్లల్లో భయం, అశాంతి, ప్రేమారహిత్యం, అభద్రతా భావం, అలాల బలహీనత. రాత్రి పడుకునే ముందు ఎండు ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పాలలో వేసి బాగా మరిగించాలి. ఆ పాలను చల్లార్చి పిల్లలకు తాగించాలి. ఇలా చేయడం వల్ల ఖర్జూరంలో ఉండే ఆక్జలిక్ యాసిడ్ జీవక్రియను త్వరితం చేస్తుంది. దీని కారణంగా శరీరంలో ద్రవరూపంలో ఉండే మలినాలన్నీ త్వరగా మూత్రం ద్వారా బయటికి పంపబడతాయి. అంతకు ముందే పూర్తి స్థాయిలో ద్రవరూప మలినాలను బయటికి పంపేశారు కాబట్టి రాత్రి నిద్రలో పిల్లలు పక్క తడపకుండా ఉంటారు. రాత్రి వేళ పిల్లలు టాయిలెట్కి లేపితే తల్లిదండ్రులు విసుకోకూడదు. ఇలా చేయడం వల్ల లేపినా విసుక్కుంటారని పక్కలోనే కానిచ్చేస్తారు. ఇంట్లో ఎక్కువగా గొడవలు లేకుండా చూసుకోవాలి. తరచూ గొడవలు అవుతుంటే పిల్లలు అభద్రతా భావానికి లోనవుతారు. పిల్లల్లో ఎప్పటికప్పుడు ధైర్యాన్ని నింపాలి. పడుకునే ముందు టాయిలెట్కు వెళ్ళడం అలవాటు చేయాలి. 6 సంవత్సరాలు దాటినా పిల్లడు ఇంకా పక్క తడుపుతున్నాడంటే వెంటనే యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.